ఒక ఊరిలో తుని అనే ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక తన ఏడుగురు ఆడపిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది. తుని పిచ్చుకతో పాటు తన అత్తగారైన మహిగ్రత్త కూడా నివసిస్తూ ఉండేది. పాపం తునిని, అలాగే ఆ ఏడుగురు ఆడపిల్లల్ని ఎప్పుడూ హింసిస్తూ ఉండేది మహిగ్రత్త. ఎలా అయినా తునిని మరియు తన పిల్లల్ని ఇంటి నుండి గెంటేసి ఉన్న ఆస్తిని తానే సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉండేది. అత్తయ్యగారు నన్ను పిలిచారట, బుజ్జి చెప్పింది. పిలవకపోతే వచ్చి కాఫీ ఇచ్చేలా లేవుగా, అందుకే పిలిచాను. నేను లేచి అరగంట అవుతుంది, కానీ నువ్వు నాకు కాఫీ పెట్టివ్వలేదు. నీకు తెలుసుగా, ఉదయాన్నే నేను కనుక కాఫీ తాగకపోతే నా పుర్రంతా ఎలా తయారవుతుందో. తెలుసత్తయ్య గారు, ఆ ఇవాళ పిల్లల పాడిలో ఏదో వేడుక జరగబోతూ ఉంది, అందుకోసం పిల్లలందరినీ అందంగా తయారు చేస్తున్నాను. అందుకే మీరు లేవగానే కాఫీ పెట్టి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వచ్చానుక, నీకు కాఫీ పెట్టిస్తాను. ఏమిటి అందంగా తయారు చేస్తున్నావా? నువ్వెంత అందంగా తయారు చేసినా నీ వికారమైన పిల్లలు వికారంగానే కనిపిస్తారు. అయ్యో, చిన్న పిల్లల్ని ఎందుకత్తయ్యా అలా అంటున్నారు? పాపం వాళ్ళేం చేశారు? వాళ్ళంతా నష్టజాతకులు. పుట్టిన 2 నెలలకి నా కొడుకుని మింగేశారు. నాకింకా గుర్తుంది, మీ 7 పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతే నా కొడుకు వరదల్లో సైతం వైద్యుని కోసం బయటికెళ్లాడు. అలా వెళ్ళినవాడు అలానే పైలోకాలకు వెళ్ళిపోయాడు. పాపం ఏ వరదలో కొట్టుకుని పోయాడు. పిల్లల కారణంగానే నా కొడుకు ప్రాణాలను విడిచాడు. కనీసం ఆఖరి చూపుని కూడా నోచుకోలేకపోయాను. దీనంతటికీ నువ్వు నీ పిల్లలే కారణం. నేనేం చేశానత్తయ్యా? పాపం పిల్లలేం చేశారు? వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. చిన్నపిల్లలకి అనారోగ్యం వస్తుందిగా. అనారోగ్యం వచ్చినప్పుడు చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదేగా. రాజు కూడా ఆ బాధ్యతని దృష్టిలో ఉంచుకుని వరదని సైతం లెక్క చేయకుండా బయటకు వెళ్లాడు. కాని నా దురదృష్టం కారణంగా అతను మళ్లీ తిరిగి రాలేదు. ఇదంతా నా దురదృష్టం మాత్రమే. అంతేకాని ఇందులో నేను కాని పిల్లలు కాని చేసిన తప్పేమీ లేదు. అలా తునే పిచ్చుక తన బాధని మహీగ్రద్దకి వివరిస్తుంది. కాని మహీగ్రద్ద మాత్రం తుని మాటల్ని అస్సలు పట్టించుకోదు. చూసారా, నాన్నమ్మ ఎప్పుడు అమ్మని ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. పాపం అమ్మ ఇవాళ చాలా బాధపడింది. అవునక్క, నాన్నమ్మ కారణంగా అమ్మ చాలా బాధపడుతుంది. ఏమిటో ఈ నాన్నమ్మ, ఇంట్లో జరిగిన ప్రతి అశుభానికి కారణం మనమే అని అంటుంది. ఏదైనా శుభం జరిగితే మాత్రం దానికి ఆమె పూజా ఫలం మాత్రమే కారణం అని అంటుంది. ఇవాళ కేవలం అమ్మను మాత్రమే కాదు మనల్ని కూడా అవమానించింది. అవునక్కలో, మనం ఇలాంటి సమయంలో అమ్మ కండగా నిలబడాలి. నాన్న లేని లోటును అమ్మకు అస్సలు తెలియనివ్వకూడదు. అవును, మనమంతా చాలా చక్కగా చదువుకోవాలి, భవిష్యత్తులో అమ్మని బాగా చూసుకోవాలి. అలా పిచ్చుక పిల్లలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. తమ తల్లికి అండగా నిలవాలని కోరుకుంటారు. అందుకోసం వాళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. ఈ పిచ్చుక పిల్లలు పుట్టగానే నా కొడుకు ఆస్తినంతా తుని పేరుపై, అలాగే 7 ఆడపిల్లలపై రాశాడు. ఆ విషయం తునికి కానీ ఆ 7 ఆడపిల్లలకి కానీ తెలియదు. అయినా వారిని ఇంటి నుండి గెంటేసి ఆస్తిని నా సొంతం చేసుకోవాలి. నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి అనుభవిస్తే నా కొడుకు అనుభవించాలి. కానీ ఈ కోడలు ఎలా అనుభవించగలదు? అలా మహిక్రద్ద తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బిస్తే నేను వెళ్ళి ఫీజు కట్టొస్తాను. అయ్యో, ప్రతి 3 నెలలకు ఇదో తంత అయిపోయింది. నా భర్త, నా కొడుకు, నా పూర్వీకులు సంపాదించిన డబ్బంతా నీ 7 పిల్లలు చదువుకోవడానికి ముగిసిపోతుంది. చదువు చాలా అవసరం కదత్తయ్య గారు. నా ఆడపిల్లలు చదువుకోగలిగితేనే రేపు భవిష్యత్తులో ఎవరి సహాయం లేకుండా తమ కాళ్లపై తమ నిలబడతారు. వారి కాళ్లపై వాళ్ళు నిలబడడం ఏమో, కానీ వారు చదువు పూర్తయ్యేలోగా మనం ఖచ్చితంగా వేదన పడతాం. అందుకే ఒక పని చెయ్యి, నీ 3 ఆడపిల్లల్ని చదివించు, మరో 3ని పనిలో పెట్టు. పిల్లలు చదివినట్టు ఉంటుంది, మరికొందరు పిల్లలు
డబ్బు సంపాదించినట్టు ఉంటుంది. ఒకరిని చదివించి మరొకరిని కూలీ పని చేసుకోమని నేను చెప్పలేనత్తయ్య గారు. పరిస్థితి బాగోలేకపోతే ఏమో అనుకోవచ్చు. నలుగురికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్నాం. మన పిల్లల్ని చదివించుకోవడానికి పిసినారితనం చూపిస్తే ఎలా అత్తయ్య గారు? కావాలంటే అందరి కూతుర్లను నేనే కూలీ పని చేసి మరీ చదివిస్తానేమో, కానీ వారి చేత ఎలాంటి పనులు చేయించను. అయితే నీ పిల్లల్ని నువ్వే చదివించుకో. కుటుంబ ఆస్తి నుండి ఒక్క రూపాయి కూడా నువ్వు ఈ వాటి నుండి ముట్టుకోవడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే రేపు వారు పెళ్లిళ్ళు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అత్తయ్య గారు, ఇవాటి నుండి నేనే ఏదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతోనే నా పిల్లల్ని చదివించుకుంటాను. అలా తుని పిచ్చుక తన అత్తగారితో చెప్తుంది. మరోవైపు తుని పిచ్చుక తాను ఎలా డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తన ఏడుగురు ఆడపిల్లలు పడి నుండి ఇంటికొస్తారు. అమ్మా, ఏంటి ఇలా ఆరు బయట కూర్చొనిన్ను? నీకు చలి వేయడం లేదా? నాకైతే బాగా చలిస్తుంది, చలి చంపేస్తుందనుకో. నేనేదో ఆలోచిస్తున్నానులే అమ్మా, ఆలోచనలో పడి నాకు చలి కూడా తెలియలేదు. అంత గాఢంగా ఏం ఆలోచిస్తున్నావమ్మా? మళ్ళీ నానమ్మ ఏమైనా అన్నదా? నువ్వు నానమ్మ అనే మాటలను అస్సలు పట్టించుకోకు. లేదు రాజీ, నేను నానమ్మ గురించి ఆలోచించడం లేదు. నేను మిమ్మల్ని ఎలా చదివించాలా అని ఆలోచిస్తున్నాను. నానమ్మ మిమ్మల్ని చదివించడానికి ఆస్తుల నుండి ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పింది. ఇక మిమ్మల్ని చదివించాలంటే నేను ఏదో ఒక పని చేయక తప్పదు. నాకు చదువు రాదు, బయటికి వెళ్ళి ఎలాంటి ఉద్యోగాన్ని చేయలేను. నాకు వ్యాపారం మాత్రమే దిక్కు. ఏ వ్యాపారం చేస్తే మిమ్మల్ని అందరినీ చదివించగలను అని ఆలోచిస్తున్నాను. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా అందరూ కేవలం ఆహారం కోసం మాత్రమే చేస్తారు. నువ్వు వంటలు బ్రహ్మాండంగా చేస్తావు. అందులోను పునుగులు మరియు బజ్జీలను వేయడంలో నీకు మించిన వాళ్ళు లేరు. అసలే ఇది చలికాలం, సాయంత్రం అయితే చాలు పక్షులంతా చిరుతిండ్లను తినడానికి పక్కూరు దాకా వెళ్తున్నారు. అదైతే నువ్వే తయారు చేసామితే అందరూ నీ వద్దకే వస్తారు. అప్పుడు నీకు పాక డబ్బులు కూడా వస్తాయి. అలా బుజ్జి పిచ్చుక ఇచ్చిన ఆలోచన తొని పిచ్చుకకి బాగా నచ్చుతుంది. ఎలా అయినా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటుంది. వ్యాపారం కోసమైనా డబ్బు కావాలి అని తన అత్తగారితో చెప్తుంది. అత్తయ్య, నేను ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. అందుకు నాకు కొంత డబ్బు అవసరం. ఎలాలో పిల్లల ఫీజు కట్టలేమని చెప్పారుగా. కనీసం నా వ్యాపారం మొదలు పెట్టడానికైనా డబ్బు ఇవ్వండి. ఏదో ఒక రకంగా డబ్బు అడగనైతే నువ్వుండలేవుగా. నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం జరగదు. అదేమిటత్తయ్య గారు అలా అంటారు? కనీసం వ్యాపారం మొదలు పెట్టడానికైనా డబ్బు ఇవ్వకపోతే ఎలా? అలా తొని పిచ్చుక మరియు మహిగ్రద్ద మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దొరికినదే సందనుకొని మహిగ్రద్ద ఆ గొడవని కాస్త పెద్దది చేసి తొని పిచ్చుకని మరియు తన ఏడుగురు ఆడపిల్లల్ని ఆ రాత్రి ఇంటి నుండి బయట గెంటేస్తుంది. పాపం ఆ చలిలో తొని పిచ్చుక తన ఏడుగురు ఆడపిల్లలతో ఆ రాత్రి ఒక చెట్టు కింద నిలబడి బాధపడుతూ ఉంటుంది. పిల్లలు చలికి వణికిపోతున్నారు. ఎముకలు కొరికేసే అంత ఈ చలిని నేనే తట్టుకోలేకపోతున్నాను. పాపం పసిపిల్లలు, ఆ బాధని ఎలా తట్టుకోగలరు? పక్కనే చిచ్చుకాకి ఇల్లుందిగా. కనీసం ఈ రాత్రికైనా ఆశ్రయం ఇవ్వమని అడుగుతాను. అలా తొని పిచ్చుక తన ఏడుగురు ఆడపిల్లల్ని తీసుకుని చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. ఏమిటి తుని, మీ సైన్యమంతా ఒకేసారి ఇలా దాడి చేశారు, ఏం కావాలి మీకు? మా అత్తయ్య గారు నన్ను నా పిల్లల్ని ఇంటి నుండి గెంటేశారు. పిల్లలు చలిని తట్టుకోలేకపోతున్నారు చిచ్చు. కాస్త ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వచ్చుగా. అమ్మో, మీరేమైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారా? మీ పిల్లలతో కలిసి 8 మంది ఉన్నారు. మా ఇంట్లో ఏమో 4. అంతమంది ఈ ఇంట్లో అస్సలు పట్టరు. అయినా నేను నీకు ఆశ్రయం ఇవ్వలేను. నువ్వు ఒక విధవరాలివి. ఉదయాన్నే లేచి నీ మొహం చూడడం అశుభం. నువ్వు దయచేసి ఇక్కడి నుండి నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. అలా చిచ్చుకాకి అవమానిస్తూ ఉంటుంది. ఇంతలో చిచ్చుకాకి ఒక అరుపు వినిపిస్తుంది.
ఆపండి మీ మాటలు. ఆ మాటలన్నది ఎవరో కాదు, రాజు పిచ్చుక. రాజు పిచ్చుకని చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తుని విధవరాలు కాదు, నేను ప్రాణాలతోనే ఉన్నాను. రాజు, ఇన్నేళ్ళు ఎక్కడికెళ్ళావు? ఆ రోజు వరదల్లో కొట్టుకుపోయిన నన్ను అడవిలోని కొన్ని పక్షులు చూసి నన్ను కాపాడాయి, నాకు వైద్యం చేశాయి. నేను కొలుకోవడానికి ఇంత సమయం పట్టింది. నీకేమిటి ఈ పరిస్థితి? అమ్మెక్కడుంది? అలా రాజు పిచ్చుక తన భార్యని అలాగే పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. మహీగ్రద్ద వారిని చూసి ఆశ్చర్యపోతుంది. ఏమిటమ్మా ఇది? నేను లేని సమయంలో నా భార్య పిల్లలకి అండగా ఉండాల్సింది పోయి వారిని ఇంత చలిలో బయటకు గెంటేస్తావా? అయినా ఈ ఆస్తి మొత్తం తునిది, అలాగే తన పిల్లలది. ఆస్తిపై కేవలం వారికి మాత్రమే హక్కుంది. నీకు కాని అలాగే నాకు కాని ఎలాంటి హక్కు లేదు. ఇక ఆ రోజుట్టుండి రాజు పిచ్చుక, తుని పిచ్చుక అలాగే తన ఏడుగురు కూతుర్లతో కలిసి హాయిగా నివసిస్తూ ఉంటారు. ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక భర్త పేరు రాజు పిచ్చుక. తుని పిచ్చుక అత్తగారి పేరేమో మహీగ్రద్ద. అలాగే తుని పిచ్చుక కూతురు పేరు పుచ్చి పిచ్చుక. మహీగ్రద్ద తుని పిచ్చుకని ఎప్పుడూ హింసిస్తూ ఉండేది. ఈ అత్తగారేమిటో ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఎంత చక్కగా పనిచేసినా సరే తప్పులు వెతుకుతూ ఉంటారు. నేను చేసే మంచి పనులు ఆవిడికి అస్సలు కనిపించేలా లేదు. అలా తుని పిచ్చుక తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో మహీగ్రద్ద తుని పిచ్చుక వద్దకు వస్తుంది. ఏమిటి తుని, ఏదో గొలుకుతున్నావు? నన్నే తిట్టుకుంటున్నావా? అయ్యో లేదత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను చెప్పండి. ఇంటి పనులు చేస్తున్నాను, బుజ్జికి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను. ఇవాళ నాకు బిర్యానీ మాత్రమే కావాలి, ముందు బిర్యానీని వండు. అయ్యయ్యో అత్తయ్య గారు, ఈ విషయాన్ని మీరు ముందే చెప్పాల్సిండేది. పొద్దున్నే అందరికోసం టిఫిన్ వండేశాను. నాకే అడ్డు చెప్తూ ఉన్నావా? వండితే వండావు కానీ అవేవో నువ్వు నీ కూతురు తినండి. నాకు అలాగే నా కొడుకుకి రాజుకి బిర్యానీ మాత్రమే కావాలి, నువ్వు ముందు బిర్యానీని వండు. అలా మహీగ్రద్ద చెప్పడంతో తుని పిచ్చుక బిర్యానీ వండుతూ ఉంటుంది. ఇంతలో రాజు పిచ్చుక వచ్చి తన కుటుంబంతో ఇలా అంటాడు. నేను మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. ఏమిట్రాది, ఏం చెప్పాలని అనుకుంటున్నావు? నాకు పట్నంలో ఒక మంచి ఉద్యోగం దొరికింది, జీతం కూడా చాలా ఎక్కువే. రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని ఉత్తరం కూడా వచ్చింది. అయితే మీరు పట్నానికి వెళ్ళిపోవాలా? అవును తుని, ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకోవడం అంత మంచిది కాదు. ఇప్పటి నుండి సంపాదిస్తేనే ఎంతో కొంత డబ్బుని దాయగలం. బుజ్జి భవిష్యత్తు కోసం అంత దూరం వెళ్ళక తప్పదు. అరే అవును, ఇది కష్టపడాల్సిన వయసు. ఈ సమయంలోనే కష్టపడి ఎంతో కొంత డబ్బుని దాచుకోండి. వయసైన సమయంలో మీకు ఆ డబ్బు ఖచ్చితంగా పనికొస్తుంది. ఇదిగో రాజు, నువ్వు తుని మాటలేమి పట్టించుకోకు. నువ్వు ముందు పట్నానికి వెళ్ళు, బాగా డబ్బు సంపాదించు. అలా మహీగ్రద్ద రాజు పిచ్చుకకి చెప్తుంది. రాజు పిచ్చుకేమో తుని పిచ్చుకతో ఇలా అంటాడు. అలాగే, నేను ప్రతి నెలా కొంత డబ్బుని మీకు పంపుతాను. ఆ డబ్బుని మీరు ఇంటి ఖర్చులకు వాడుకోండి. అలాగే బుజ్జి స్కూల్ ఫీజుని కూడా కట్టండి. అలాగే మిగిలిన డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టండి. అలా జాగ్రత్తలు చెప్పి రాజు పిచ్చుక ఉద్యోగం కోసం పట్నానికి వెళ్ళిపోతాడు. అలా రాజు పిచ్చుక వెళ్లిన వెంటనే మహీగ్రద్ద తుని పిచ్చుకని మరిన్ని బాధలకు గురి చేసేది. ఏం చేస్తున్నావు తుని? బడి నుండి బుజ్జి పిచ్చుక వచ్చే సమయమైంది. బుజ్జి కోసం ఏమైనా వండాలని అనుకుంటున్నానత్తయ్య. ఒక పూట తినకపోతే మీ తల్లి కూతుళ్ళు ఏమైపోతారు? ముందు నా కాళ్లకు కాస్త మాలిష్ చెయ్యి, కాస్త నొప్పిగా ఉన్నాయి. అలా మహీగ్రద్ద చెప్పడంతో తుని పిచ్చుక మహీగ్రద్ద కాళ్లకు మాలిష్ చేస్తూ ఉంటుంది. ఇంతలో బుజ్జి పిచ్చుక బడి నుండి ఇంటికొస్తుంది. ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. అందరూ ఫీజ్ ని రేపటిలోగా కట్టేయాలట. నువ్వు రేపొచ్చి స్కూల్ ఫీజ్ కట్టమ్మా. హా, తప్పకుండా కడతాను బుజ్జి. ఇవాళే మీ నాన్నగారు పట్టణం నుండి డబ్బులు కూడా పంపారు. అత్తయ్య వద్ద డబ్బులున్నాయి. అత్తయ్య గారు ఇవ్వగానే
నేనొచ్చి స్కూల్ ఫీజు కడతాను. అలా టూనీ పిచ్చుక బుజ్జి పిచ్చుకకి చెప్తుంది. టూనీ పిచ్చుక మహీగ్రద్దకు సేవలు చేసి ఆపై వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది. అలా వారంతా భోజనం చేసి ఆ రాత్రి నిద్రపోతారు. మరుసటి రోజు టూనీ పిచ్చుక మహీగ్రద్దతో ఇలా అంటుంది. అత్తయ్య గారు, రాజు పంపిన డబ్బులేవో కాస్త ఇలా ఇస్తే వెళ్ళి బుజ్జి ఫీజు కట్టొస్తాను. అసలే బుజ్జికి పడికి టైం అవుతుంది. అరే, ఇప్పుడు బుజ్జి స్కూల్ ఫీజు కట్టడం అంత అవసరమా? నేనా డబ్బుని పట్టు చేరుకొనడానికి దాచిపెట్టుకునున్నాను. నేనా డబ్బుని ఇవ్వాలని అనుకోవడం లేదు. సమయానికి డబ్బు ఇవ్వను అంటే ఎలా చెప్పండి అత్తయ్య గారు? రాజు వెళ్లే ముందు మీకు మరీ చెప్పాడుగా పంపే డబ్బులు కొంత బుజ్జి స్కూల్ ఫీజు కోసం మాత్రమే వాడాలి అని. మీరిలా చేస్తే ఎలా? రాజుకు తెలిస్తే బాగుండదు. మీరు ముందు ఆ డబ్బుని ఇలా ఇవ్వండి అత్తయ్య గారు. నువ్వేం చేసినా సరే నేను మాత్రం నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఈ డబ్బు మీ పుట్టింటి వారిది కాదు, నా కొడుకు కష్టపడి సంపాదించి పంపిన డబ్బు. డబ్బుపై కేవలం నాకు మాత్రమే హక్కుంది. ఆ బుజ్జి ఇప్పుడు చదివి ఊర్నేమైనా ఉద్ధరించాలా? చదువు మాన్పించి ఇంట్లోనే పెట్టి కొన్ని పనులు నేర్పించు. ఆడపిల్లకి చదువులు పనికిరావు. అలా మహీగ్రద్ద టూనీ పిచ్చుకకి రాజు పిచ్చుక పంపిన డబ్బుని ఇవ్వనని అంటుంది. మరోవైపేమో బుజ్జి పిచ్చుక బడికి వెళ్లి ఫీజు కట్టాలని మారం చేస్తూ ఉంటుంది. టూనీ పిచ్చుకకి ఏం చేయాలో ఏమో అస్సలు అర్థం కాదు. ఈ అత్తయ్య గారు హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయారో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. ఒకరిపై ఆధారపడితే ఇలానే ఉంటుంది. ఏదో ఒకరోజు వారు మనల్ని ఖచ్చితంగా ముంచేస్తారు. నేనే ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అలా టూనీ పిచ్చుక తన కూతుర్ని చదివించుకోవడానికి ఏదో ఒక పనిని చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. నా ఖర్చుల కోసం, అలాగే బుజ్జి చదువు కోసం నేను కష్టపడక తప్పదు. కాని ఈ అత్తయ్య గారేమో నన్ను వేరే పని చేయడానికి బయటకు పంపరు. అందుకే నేనేదైనా ఒక వ్యాపారం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా వద్ద పుట్టింటి వారిచ్చిన కొంత డబ్బుందిగా, ఆ డబ్బుతోనే గాజుల వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది. ఇంట్లో పని ముగించుకుని బయటికి వెళ్ళి గాజులు నమ్ముతాను. వచ్చిన డబ్బుతో బుజ్జిని చదివిస్తాను. అలా టూనీ పిచ్చుక గాజుల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది. పుట్టింటి వారిచ్చిన కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి కొన్ని గాజుల్ని కొంటుంది. ఏమిటి, నువ్వు వ్యాపారం చేయబోతున్నావా? అయినా నీ వద్ద ఎవరు కొంటారు? ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళకంటే నాకు తెలిసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. నేనందరితో చెప్తాను నీ వద్ద ఒక్క గాజు కూడా కొనద్దు అని. అప్పుడు చూస్తాను నువ్వెలా డబ్బు సంపాదిస్తావు. అలా మహీకృత టూనీ పిచ్చుకని బెదిరిస్తుంది. టూనీ పిచ్చుకు మాత్రం మహీకృత మాటల్ని అస్సలు పట్టించుకోదు. ఇంట్లో పనులను పూర్తి చేసుకున్న తర్వాత బయటకు గాజుల్ని అమ్మడానికని వెళ్తుంది. ఒక చెట్టు కింద గాజుల్ని పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. అరే టూనీ, నువ్వు గాజుల్ని అమ్ముతున్నావా? అదెప్పటి నుండి? ఇవాళే మొదలు పెట్టాను చూటు. మా అత్తయ్య గారి పోరు పడలేక నా కాళ్లపై నేనే నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా గాజుల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఇన్నేళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను నీ వద్ద గాజుల్ని కొంటాను. అంతేకాదు, ఊర్లోని అందరినీ నీ వద్ద గాజులు కొనేలా ప్రేరేపిస్తాను. నువ్వేం భయపడకు. ముందడుగు ఎలాగో వేసావుగా, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలా చోటు చిలుక టూనీ పిచ్చుకకి ధైర్యం చెబుతుంది. అలాగే టూనీ పిచ్చుక వద్ద కొన్ని గాజుల్ని కొంటుంది. చోటు చిలుక చెప్పినట్టుగానే ఈ మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉంటే అంతే చాలు. అప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను బుజ్జిని చదివించుకోగలను. అలా టూనీ పిచ్చుక గాజుల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఊర్లోని స్త్రీలు కూడా టూనీ పిచ్చుక వద్ద గాజుల్ని కొంటూ ఉంటారు. అలా ఒక నెల గాజుల వ్యాపారం చేయడంతో టూనీ పిచ్చుక వద్ద కొంత డబ్బొస్తుంది. ఆ డబ్బుతో టూనీ పిచ్చుక బుజ్జి పిచ్చుక స్కూల్ ఫీజు కూడా కడుతుంది. ఇవాళే నీ స్కూల్ ఫీజుని కట్టాను బుజ్జి, ఇకపై నిన్ను ఎవ్వరూ ఏమి అడగరు. ఎవరి సహాయం లేకుండా కేవలం ఒక్క నెలలోనే నా స్కూల్ ఫీజు మొత్తాన్ని కట్టావు. చూసావా నాన్నమ్మ, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా మా అమ్మ నా స్కూల్ ఫీజు కట్టింది. అలా బుజ్జి పిచ్చుకానడంతో
మహిగ్రద్దకి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఎవరు కొంటారులే తిని వద్ద కాజులు అని అనుకున్నాను. కాని ఇది అప్పుడే వ్యాపారం చేసి ఫీజు కూడా కట్టే వరకు వెళ్ళింది. ఇక్కడితో ఆ వ్యాపారానికి కళ్ళం వేయకపోతే ఇది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. నా స్నేహితురాలుందిగా మిమికాకి, తన చేత ఈ వ్యాపారాన్ని ముంచే ఇస్తాను. అల మహీకృత తన స్నేహితురాలైన మిమికాకి కబురు చేస్తుంది. ఏమిటి మహీ పిలిచావు, ఏమైనా పనిపడిందా? నీకు తెలుసుగా, నా కోడలు కొత్తగా గాజుల వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఎలా అయినా నువ్వు ఆ గాజుల వ్యాపారాన్ని ముంచేయాలి. నేను నీకు కొంత డబ్బునిస్తాను. ఆ డబ్బుతో నువ్వు గాజులు కొనుక్కొని తుని కంటే తక్కువ రేటు కమ్ము. అప్పుడు ఎవ్వరు నా కోడలి వద్ద గాజులు కొనరు. అప్పుడు నా కోడలికి పొగడ అణుగుతుంది. అల మహీగ్రద్ద చెప్పడంతో మిమికాకి గాజుల వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. తక్కువ ధరకే అమ్మడంతో ఊర్లోని వాళ్లంతా మిమికాకి వద్ద గాజుల్ని కొంటూ ఉంటారు. ఈ మిమికాకి నా దగ్గరున్న ధర కంటే గాజుల్ని తక్కువగా అమ్ముతూ ఉంది అంటే ఇందులో ఏదో మతలబుంది. ఖచ్చితంగా మా అత్తగారి పని అయ్యుంటుంది. నేనెదగడం ఆవిడికి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడేం చేయాలో ఏంటో అలా ఆలోచిస్తూ ఉన్న తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. తన వద్దున్న గాజులకి కొత్త మెరుగులు అద్దాలని నిర్ణయించుకుంటుంది. ఈ మధ్య యూట్యూబ్లలో రీల్స్లలో బాగా వైరల్ అవుతున్న దారంతో చేసే గాజులను చూశాను. నేను కూడా నా వద్దున్న గాజులకి దారాన్ని చుట్టి చక్కగా అలంకరించి అమ్ముతాను. అప్పుడు ఊరి వాళ్లంతా నా వద్దే కొంటారు. అలా తుని పిచ్చుక తన వద్దున్న సాదా గాజుల్ని రంగురంగు దారాలతో అలాగే రంగురాళ్లతో అలంకరిస్తుంది. అది చూసిన ఊరి జనం తుని పిచ్చుక వద్దకు ఎగబడతారు. కేవలం ఆ ఊరి వారే కాదు, పక్క ఊరి వారు కూడా తుని పిచ్చుక వద్ద గాజుల్ని కొనడం మొదలు పెడతారు. అలా కొంతకాలంలోనే తుని పిచ్చుక గాజులు బాగా ఫేమస్ అవుతాయి. అది చూసి మహీగ్రద్ద కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది.